హలో ఫ్రెండ్స్, ఈరోజు గీత వాళ్ళ ఇంట్లో సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి సీత, సీత భర్త, పిల్లలు వచ్చారు. అక్క, ఈరోజు హాలిడే కదా, సరదాగా షాపింగ్కి వెళ్దామా? అరే, నీకు ఇంకా ఏం పని లేదా గీత? ఎప్పుడు చూసినా మూవీ షాపింగ్ అని అంటావు. నువ్వు బయటికి షాపింగ్ అన్నప్పుడల్లా నాకు తడిచిపోతుంది. ఏమిటో అంత తడిచిపోయేది? అది ఒళ్ళంతా చెమటతో తడిచిపోతుంది. ఓ రాజా, చెమటే కదా, మేము ఇంకేదో అని అనుకుంటున్నాము. ఇలా అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అరే, వీళ్ళంతా ఏంటి నా మీదనే సెటైల్స్ వేస్తున్నారు? ఇదేదో తేడాగా ఉంది. సర్లే గాని, మీరంతా మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే డ్రింక్స్ తీసుకొని వస్తాను. ఇలా రాజా బయటికి వెళ్ళిపోతాడు. ఇక మరోపక్క చిన్ని, మున్ని, జున్ను, చింటూ అందరూ కలిసి ఏదైనా సరదాగా గేమ్ ఆడుకోవాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఐడియా, ఇలా రండి అందరూ, నేను మీకు స్టోరీ చెప్తాను. ఇలా చిన్ని అందరికి ఏదో చెవిలో చెప్తుంది. ఓకే చిన్ని. ఇక ఇక్కడ జున్ను ఐస్ క్రీమ్ గెటప్ లో, చిన్ని ఉల్లిపాయ గెటప్ లో, మున్ని బంగాళదుంప గెటప్, ఇంకా చింటూ టొమాటో రూపంలో అందరూ కలిసి ఆడుకోవడానికి బయటికి వెళ్తూ ఉంటారు. నేను ఐస్ క్రీమ్ ని నన్ను అందరూ చాలా ఇష్టపడతారు. ఇలా జున్ను చాలా హ్యాపీగా వెళ్తూ ఉంటాడు. ఇక అది సమ్మర్ కావడం వలన ఎండకు మన ఐస్ క్రీమ్ కరిగిపోతుంది, అంటే జున్ను గెటప్ కరిగిపోతుందన్నమాట. అయ్యయ్యో, నేను అవుట్ అయిపోయాను. ఇలా ఎండలో కరిగిపోయిన జున్నుని చూసిన ఉల్లిపాయ చిన్ని, బంగాళదుంప మున్ని, టొమాటో చింటూ అందరూ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కంగారు కంగారుగా అందరూ వెళ్తూ ఉండగా మున్ని ముందుగా రన్ చేస్తూ ఉంటుంది. A few moments later. అంతలో అటు వెళ్తున్న లారీ మున్నిని గుద్దేస్తుంది. అక్కడికక్కడే బంగాళదుంప గెటప్ మొత్తం చితికిపోతుంది. ఇలా ముక్కలైన బంగాళదుంపను చూసి ఉల్లిపాయ చిన్ని, టొమాటో చింటూ ఏడుస్తూ వెళ్తూ ఉంటారు. అందరికన్నా కూడా నేనే గొప్ప. లేదంటే జున్ను అవుట్ అయిపోయాడు, ఇంకా ముందు కూడా అవుట్ అయిపోయింది. ఇంకా నేను టొమాటోని, నన్ను ఎవరైనా కొనాలన్నా సరే పారిపోతున్నారు. అన్ని కూరగాయల్లో నేనే చాలా కాస్ట్లీ. నన్ను ఈ మధ్య కూరల్లో కూడా వాడట్లేదు, కనీసం సాంబార్లో వేయాలన్నా కూడా భయపడుతున్నారు. అరే, ఈ చింటూ ఎప్పుడూ గొప్పలే, ఈ టైంలో కూడా నేనే గొప్ప అంటున్నాడు. చింటూ మాత్రం ఎప్పటికీ మారడు. ఇలా అనుకుంటూ ఉల్లిపాయ చిన్ని ఇంటికి వెళ్తూ ఉంటుంది. అంతలో అటువైపుగా వస్తున్న ఒక స్కూటర్ హారన్ కొడుతూ ఫాస్ట్గా వస్తూ ఉంటుంది. కానీ టొమాటో చింటూ మాత్రం దాన్ని చూసుకోడు. స్కూటర్ వచ్చి టొమాటో చింటూని గుద్దేస్తుంది. టొమాటో అక్కడికక్కడే చిత్తు చిత్తు అయిపోతుంది. ఇలా వరుసగా ఐస్ క్రీమ్ జున్ను, బంగాళదుంప మున్ని, టొమాటో చింటూ గేమ్ నుంచి అవుట్ అయిపోయారు. ఇక ఒంటరిగా మిగిలిపోయిన ఉల్లిపాయ చిన్ని మాత్రం ఒంటరిగా ఉన్నానని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక కూడా బాధలో ఉల్లిపాయ చిన్ని ఏడుస్తూ చీకటి పడే వరకు ఏడుస్తూనే ఉంది. అలా ఉల్లిపాయ చిన్ని ఏడుస్తూ ఉంటే ఆకాశంలో ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఆ ఉరుములు, మెరుపులకి ఉల్లిపాయ చిన్నికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఉల్లిపాయ చిన్నిని చూసి దేవుడు ఇలా అన్నాడు. ఉల్లిపాయో, ఓ ఉల్లిపాయో, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నాతో చెప్పు, నీ బాధ ఏమిటి? దేవుడా, నా ముగ్గురు స్నేహితులు చనిపోయారు. ఐస్ క్రీమ్ చనిపోతే ఏడవడానికి బంగాళదుంప, టొమాటో, నేను ఉన్నాం. ఇక బంగాళదుంప చనిపోయాక నేను,
టొమాటో ఇద్దరం ఏడ్చాం. ఇక టొమాటో చనిపోతే నేను ఏడ్చాను, కానీ నేను చనిపోతే ఏడవడానికి ఎవరూ లేరు కదా, అందుకే నేను ఏడుస్తున్నాను. ఓ అంతేనా ఉల్లిపాయ చిన్ని, నువ్వు ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. సరే ఉల్లిపాయ, నేను నీకు వరం ఇస్తున్నాను. నిన్ను ఎవరైనా కొయ్యాలనుకున్నా, నీకెవరైనా హాని చెయ్యాలనుకున్నా, నిన్ను కోసిన వాళ్లే ఇంకా నీ చుట్టూ ఉన్నవాళ్లే ఏడుస్తారు, సరేనా? ఇదే నేను నీకు ఇచ్చే వరం. చాలా కృతజ్ఞతలు దేవుడా, చాలా థ్యాంక్స్. అలా దేవుడు మాయమైపోతాడు. అప్పుడే జున్ను, మున్ని, చింటు నవ్వుతూ అక్కడికి వస్తారు. హే చిన్ని. హే చిన్ని, ఈ గేమ్ చాలా బాగుంది కదా. అవును, ఈ గేమ్ చాలా బాగుంది. ఇది ఇప్పటిదాకా చిన్ని వాళ్ళు ఆడిన గేమ్. మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరి క్యారెక్టర్ నచ్చిందో కూడా కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.